గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్ న్యూస్. సినిమా టికెట్ల ఆదాయంపై కన్నేసిన జగన్ సర్కార్, ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణకు నిరాశ. 48 గంటల పాటు కాంగ్రెస్ దీక్ష, దస్తగిరి అప్రూవర్ పిటిషన్కు కడప సబ్ కోర్టు అనుమతి. 4 నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి. తిరుపతిలో విచిత్ర ఘటనలు, బెంగళూరులో వింత శబ్దాలు వంటి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు మరిన్ని చూద్దాం. జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సినిమా టికెట్ల ఆదాయాన్ని చూపి అప్పులు తేవాలని చూడడం దారుణమన్నారు. వైసీపీ సర్కార్ విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోందని మండిపడ్డారు. జగన్ కు అనుభవం లేకున్నా అహంభావం మాత్రముందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిరాశ ఎదురైంది. యాసంగిలో వరి వెయ్యొద్దని కేంద్రం చెప్పినట్టు పీయూష్ గోయల్తో భేటీ తర్వాత తెలంగాణ మంత్రులు తెలిపారు. ఎంతో ఆశతో వచ్చిన తమను కేంద్రం నిరాశపరిచిందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇక ఏడాదిలో ఎంత ధాన్యం సేకరించేది కూడా ముందుగా చెప్పలేమని కేంద్రం చెప్పిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు సమస్యలపై టీ కాంగ్రెస్ పోరాటం ఉధృతం చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లను వెంటనే చేపట్టాలంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ దగ్గర 48 గంటల పాటు వరి దీక్ష నిర్వహించనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు దీక్షలో పాల్గొననున్నారు. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చౌక్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు పదుల సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్ కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ధరణి వెబ్సైట్లో భారీగా మార్పులు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించుకుంటే రైతు బంధు నిలిపివేయాలని నిర్ణయించారు. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాకు వెళ్లాయని, అయితే వారం రోజుల్లో వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నామన్నారు. రైతుల విజ్ఞప్తులను సుమోటోగా తీసుకుని సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ పిటిషన్కు కడప సబ్ కోర్టు అనుమతించింది. దస్తగిరి అప్రూవర్గా మారుతున్నాడని, 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. సిబిఐ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దస్తగిరి అప్రూవర్ పిటిషన్ను అనుమతించింది. మరో నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. సీఎం జగన్ నేతృత్వంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. పోలవరం విషయంలో 55,657 కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపేలా కృషి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తాము అడిగిన నిధులే సరిగా ఇవ్వడం లేదని, ఇక రాజధానికి నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల సూచనతో అసెంబ్లీ సమావేశాలను 7 రోజులు నిర్వహించామని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఏమీ జరగకపోయినా టీడీపీ సభ్యులు కౌరవ సభ అని బయటకు వెళ్లిపోయారని అన్నారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లు జరిగిన సభ కౌరవ సభ అని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి హాజరు కాకుండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు తక్షణమే నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని సమాచార మంత్రిగా సరిగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. మంత్రులకు బూతులు తప్ప ఏమీ రావని మండిపడ్డారు. వరదలతో జనం అల్లాడుతుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రారా అని ప్రశ్నించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఇంటర్ విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విజ్ఞాన భారతి జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత, శివనందిని కనిపించకుండా పోయారు. కాలేజీ యాజమాన్యం మందలించడంతోనే తమ పిల్లలు అదృశ్యమయ్యారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటవీ చట్టాలను ఉల్లంఘించి పక్షులతో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫలక్నుమాలో జహానుమా ప్రాంతానికి చెందిన మిర్జా ఫరీద్ బేగ్ వివిధ రకాల పక్షులను బంధించి వ్యాపారం చేస్తున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడు నిర్వహించి 11 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. సరూర్ నగర్లోని బీసీ సంక్షేమ వసతి గృహంలో కలుషిత నీరు తాగి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఉస్మానీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి చేర్పించారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. హాస్టల్లో గత 5 రోజులుగా నీరు కలుషితం అవుతున్నా వార్డెన్ పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు 30 మంది బాధితులకు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఫోన్లను అందజేశారు. ఫోన్ల రికవరీ కేసులను ఛేదించిన ఏసీపీ శివమారుతి, డిఐ నారాయణ రెడ్డిని డీసీపీ అభినందించారు. ఏటీఎం సెంటర్ల వద్ద అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్న కేటుగాన్ని తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 11 నకిలీ ఏటీఎం కార్డులు, 2,75,000 నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పలువురి దగ్గర ఏటీఎంలను అపహరించి వారి ఖాతా నుంచి నగదును కాజేశాడని పోలీసులు గుర్తించారు. నిందితుణ్ణి రిమాండ్కు తరలించినట్లు ఈస్ట్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. నాచారంలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రం గుట్టు రట్టయింది. హెచ్ఎంటీ మెయిన్ రోడ్లో సెస్ హెయిర్ బ్యూటీ స్పా సెంటర్లో గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా క్రాస్ జెండర్ మసాజ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పా సెంటర్పై దాడి చేసి నిర్వాహకురాలతో పాటు 3 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2,000 నగదు, ఏటీఎం స్వైప్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంధన ధరలు తగ్గింపు పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్కు బలం లేకున్నా మండలి ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అయినా టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సింగనమలలో వరద బాధిత ప్రాంతాలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సమీక్షలు చేయడం కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల గోడు వినాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అమరావతి రైతులకు జనసేన మొదటి నుంచి అండగానే ఉందన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. అమరావతి రైతుల పాదయాత్రను ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. అమరావతి రైతుల త్యాగాలను బాధ్యతగా చూడాలి తప్ప రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి రైతులతో సీఎం జగన్ మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు. ఇప్పటికైనా చర్చలు జరిపి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉధృతకు దారితీసింది. పెద్ద శంకరంపేట మండలంలో రైతులు రామోజీపల్లి సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైస్ మిల్లులకు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొందరు రైతులు సబ్స్టేషన్లలోకి దూసుకు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు ప్రయత్నించారు. మరికొందరు కరెంటు స్తంభం ఎక్కి మిల్లులకు విద్యుత్ కనెక్షన్లు తొలగించే ప్రయత్నం చేయగా తోటి రైతులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని మండిపడ్డారు. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని తెలిపారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో మౌలిక వసతులు, ఫీజు రాయితీ కల్పించాలంటూ బీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. వైస్ ఛాన్సలర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 ఏళ్లుగా హాస్టల్లో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసులు విద్యార్థులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణపురంలో వంట గ్యాస్ సిలిండర్ నుంచి నీళ్లు వచ్చాయి. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వేటపాలెం ఇడెన్ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ బుక్ చేశాడు. డెలివరీ అయిన తర్వాత వారం రోజుల పాటు వినియోగించారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా గ్యాస్ అయిపోవడంతో అనుమానం వచ్చి సిలిండర్ను పరిశీలించాడు.
ఇనుప చూబను సిలిండర్ లోపలికి పంపించగా అందులో నుంచి నీరు బయటికి రావడంతో కంగు తిన్నాడు. వెంటనే గ్యాస్ ఏజెన్సీకి సమాచారం ఇవ్వగా కొన్ని సిలిండర్లలో నీళ్లు వస్తున్నాయని వాళ్ళు బదులిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికరాబాద్ జిల్లా పరిగిలో కల్తీ టీ పొడి ముఠా గుట్టు రట్టయింది. ఇంద్రానగర్లోని ఓ ఇంట్లో భారీ ఎత్తున కల్తీ టీ పొడిని నిల్వ చేశారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 900 కిలోల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ అనే వ్యక్తి షాద్నగర్లోని ఓ ముఠా ద్వారా సేకరించి పరిగిలో తన ఇంట్లో నిల్వ చేశాడు. ఇడ్లీ వ్యాపారం ముసుగులో చుట్టుపక్కల గ్రామాలలో కల్తీ టీ పొడిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో కావలిలో దారుణం జరిగింది. జాతీయ రహదారి పక్కన విద్యార్థి హత్యకు గురయ్యాడు. దుండగులు మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి నిప్పు పెట్టారు. మృతుడు వింజమూరుకు చెందిన కంచర్ల రాజేంద్రగా గుర్తించారు. బిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థి హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తిప్పేపల్లిలో రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలయ్యాయి. అసంపూర్తిగా వదిలేసిన అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఇది గమనించని ప్రసాద్ అనే యువ రైతు ఎద్దుల బండితో నీటిలోకి వెళ్లాడు. కాడెద్దులు నీటిలో మునిగి చనిపోగా యువకుడు అతి కష్టం మీద ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎద్దుల మృతితో రైతుకు 2 లక్షల మేర నష్టం వాటిల్లింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారం చెల్లించాలని రైతు డిమాండ్ చేశాడు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు విమర్శించారు. రాజ్యాంగ హక్కుల కోసం ఏపీ పౌరులు పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. జగన్ టీడీపీ నేతలపై కక్ష సాధింపులతో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో భాగంగానే తెలుగు మహిళా నేతల ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపర్రు మరోసారి దళితులు ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు గరగపర్రు బాధితులపై అక్రమ కేసులను పెట్టి వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రు బాధితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గరగపర్రు పాత పంచాయతీ కార్యాలయాన్ని గ్రంథాలయంగా మార్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పొన్ననూరు మండలం పెరికపాలెంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక యువరైతు కుకటేశ్వర్లు తన పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు చనిపోతున్న విషయం చెబుతూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. 30 లక్షలు అప్పు చేసి తనకున్న 4 ఎకరాలలో వ్యవసాయం చేశాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో భూమిని బ్యాంకులో తనఖా పెట్టి కొంత బాకీ చెల్లించేందుకు ప్రయత్నించాడు. మొత్తం డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ పరిశీలించారు. రైతులను అడిగి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ సంధ్యారాణి తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోందని, అందుకే రాజీనామా చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు చేపట్టడానికి 2 ఏళ్లుగా నిధులు లేకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామన్న బాధతోనే రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భర్త ఇంటి ముందు భారీ ఆందోళనకు దిగింది. పట్టణానికి చెందిన నరహరి సుజిత్ రెడ్డి అనే వ్యక్తి కడప జిల్లాకు చెందిన సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కాపురానికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత మహిళ అత్తింటి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న సుజిత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. చంపుతామని బెదిరించారని బాధితురాలు ఆరోపించింది.
అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు తిరుపాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గురుమూర్తి దగ్గర అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు 3.5 లక్షలు సుపారీ తీసుకుని హత్య చేసినట్లు తేలింది. విద్యార్థి నేతగా ఉన్న సమయంలో తిరుపాల్ పలువురిని వేధించాడని ఈ క్రమంలో హత్యకు గురయ్యాడని డిఎస్పి నర్సింగప్ప తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నాయుడు తోటలో విషాదం చోటు చేసుకుంది. దుర్గానగర్లో స్వర్ణ గౌరీ అనే మహిళ తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. భర్త కుమారుడు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నల్గొండ జిల్లా కనకాల మండలం చిన్నమాదారంలో దొంగలు రెచ్చిపోయారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీని చెట్ల పొదల్లో పడేసి డబ్బుతో పరారయ్యారు. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ లెక్కించాల్సిన సమయంలో చోరీ జరగడం అనుమానాలకు తావిస్తోంది. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో దారుణం జరిగింది. గెద్దపేటకి చెందిన బురదపేట శివ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన శివ శివమై తిరిగి వచ్చాడు. స్నేహితుడు శివ అతని స్నేహితులపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలంటూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా కాజీపేట మండలం చిల్లకనంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరో 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక గాయపడిన 2 స్మగ్లర్లను కడప రిమ్స్కు తరలించారు. పట్టుబడ్డ స్మగ్లర్లు తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయ కక్షలు పురివిప్పాయి. కోడూరు మండలం బి కొత్తపాలెంలో టీడీపీ నేత రేపల్లె ప్రతాప్పై రాజకీయ ప్రత్యర్థులు దాడి చేశారు. ఇక వాహనంపై వెళ్తుండగా ప్రతాప్ కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. బైక్ ఆపకుండా పోవడంతో ప్రతాప్ వీపు భుజంపై గాయాలయ్యాయి. ప్రస్తుతం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రంగారెడ్డి మహేశ్వరం మండలం మాన్సాన్పల్లిలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ వైభవంగా సాగింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల అనిత పూజలో పాల్గొన్నారు. అనంతరం 4,000 మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేటలో బడ్ల కళ్యాణ్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో మళ్లీ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. గడ్డూరు, గేరేపల్లి, యానాది కాలనీల్లో భూమి స్వల్పంగా కంపించింది. వరుసగా 2 భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. తరాల పాటు ఒకే కుటుంబం చేతిలో ఒక రాజకీయ పార్టీ నడవడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అన్నారు ప్రధాని మోదీ. ఎటువంటి పేరు ప్రస్తావించకుండానే కుటుంబం కోసం పార్టీ, కుటుంబం చేతుల్లో పార్టీలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తేవాలని రైతు నేత రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు 7 పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు ఆయన నివాళులర్పించారు. రైతుల డిమాండ్ను పరిష్కరించే వరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బెంగళూరు నగరం వింత శబ్దాలతో ఉలిక్కిపడింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో బెంగళూరుతో పాటు మండ్య, రమణ నగర ప్రాంతాల్లో వచ్చిన వింత శబ్దాలకు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలకు ఇళ్ల తలుపులు, కిటికీలు ఊగిపోయాయి. గతంలోనూ ఇలాంటి శబ్దాలు వచ్చాయని, భూ ప్రకంపనలకు సంబంధం లేదని కర్ణాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 2 జ్వరం, ఒంట్లో మగతగా ఉండడంతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
దేశంలో అత్యంత పేద రాష్ట్రం బీహార్ అని నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి పేర్కొంది. ఆ రాష్ట్ర జనాభాలో సగానికి మించి పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. ఆ తర్వాత 42% జార్ఖండ్, 32% యూపీ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం జనాభాలో 13.74% పేదలున్నారు. ఈ జాబితాలో తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది. ఏపీ 20వ స్థానంతో కొంత మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 12.31% పేదలున్నారు. త్వరలోనే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో కూలిపోతుందన్నారు కేంద్ర మంత్రి నారాయణ రాణే. 4 నెలలుగా బీజేపీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వాన్ని దించాలన్నా, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కొన్ని విషయాలను బయటకి చెప్పకూడదని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులు 20 నెలల తర్వాత మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పునః ప్రారంభించనున్నట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఆరోగ్య శాఖ రిస్క్ గా పరిగణించిన దేశాలకు మాత్రం కొంత శాతాన్ని మాత్రమే నడిపేందుకు అనుమతించనున్నట్లు పౌర విమానయాన శాఖ స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్లో పర్యటించనున్నారు. భారత్ రష్యాల వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ప్రతి ఏటా జరిగే సదస్సులో పుతిన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు చర్చిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన డేటాబేస్ హ్యాక్ గురైనట్లు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ దేశ పార్లమెంటు ప్యానెల్కు సమాచారం అందించింది. దీంతో ఆ దేశ ప్రజలకు సంబంధించిన భద్రతా ప్రమాదంలో పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ భద్రత కోసం ఆయుధాలు వెంట తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇస్తూ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. దేశంలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అందించే ఆటోరిక్షా సర్వీసులపై 5% జీఎస్టీ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి 1 నుంచి అది అమల్లోకి రానుంది. ఆన్లైన్ వేదికల ద్వారా ఆటో సర్వీసులు అందించే ఈ కామర్స్ కంపెనీలపై ప్రత్యక్ష భారం పడనుంది. బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలన్న పారిశ్రామిక సంస్థల ఆశలపై ఆర్బీఐ నీళ్లు చల్లింది. కార్పొరేట్ రంగాన్ని బ్యాంకింగ్ విభాగంలోకి అనుమతించరాదని వర్కింగ్ గ్రూప్ చేసిన సిఫార్సును ఆర్బీఐ పక్కన పెట్టింది. సిఫార్సులపై విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం తన వాటాను విక్రయించే విషయంలో మార్పులు తీసుకురానుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 51% వాటాలో కనీసం 26% కొనసాగించే అవకాశాలున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి ఆర్బీఐతో చర్చించిన తర్వాత ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణలు చేయనుంది. భారత్తో తొలి టెస్టు మ్యాచ్లో కివీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. 2వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. ఇంకా 216 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కివీస్ ఓపెనర్లు లాథమ్, యంగ్ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వికెట్ పడగొట్టేందుకు భారత బౌలర్లు విఫలయత్నం చేశారు. టీ20 ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్లకు రికార్డ్ వ్యూవర్షిప్ దక్కింది. సూపర్ 12 దశలో భారత్ పాకిస్తాన్ జట్టు తలపడిన మ్యాచ్ను రికార్డు స్థాయిలో వీక్షించారు. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. అయినా ఈ మ్యాచ్ను భారత్తోనే అత్యధిక మంది వీక్షించారని ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాంట్ కమిన్స్ టెస్ట్ క్యాప్టెన్గా ఎంపికయ్యాడు. మాజీ క్యాప్టెన్ స్టీవ్ స్మిత్ వైస్ క్యాప్టెన్గా వ్యవహరించనున్నారు. స్ట్రైకింగ్ ఆరోపణల తర్వాత గత వారం టీమ్ ఫైన్ టెస్ట్ క్యాప్టెన్సీకి రాజీనామా చేశాడు. దీంతో కొత్త క్యాప్టెన్ ఎంపిక అనివార్యమైంది. పలు వడపోతలు, ఇంటర్వ్యూల తర్వాత కమిన్స్ను టెస్ట్ జట్టు క్యాప్టెన్గా ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో టీమిండియా పర్యటనపై సందిగ్ధత నెలకొంది. డిసెంబర్ 17 నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం 3 టెస్టులు, 3 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉంది. కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాతే దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులతో చర్చిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అభిమానులకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మరో కానుక అందించింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ సోల్ యాంథమ్ జనని అంటూ సాగే పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటకు ఆయన సాహిత్యం అందించి ఆలపించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని చిరంజీవి చలించిపోయారు. శివశంకర్ చిన్న కుమారుడు అజయ్ని తమ ఇంటికి ఆహ్వానించి ఉదారతను చాటుకున్నారు. తన వంతు సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అజయ్కి అందజేశారు. శివశంకర్ చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన పడొద్దని శివశంకర్ మాస్టర్కు అండగా తామంతా ఉన్నామంటూ చిరంజీవి ధైర్యాన్నిచ్చారు.